जेटीवी न्यूज़ स्वागतम। तिरुपति रेलवे स्टेशन परिशीलिंची रेलवे प्रयाणीकुलकु आधुनिक मौलिक सदुपायालु कल्पिंचडमे लक्ष्यंगा दक्षिण मध्य रेलवे पनिचेस्तुंदनि विलेकर्ल समक्षंलो जनरल मेनेजर श्रीवास्तव पेर्कोन्नारु। रेलवे जीएम श्रीवास्तव मर्यादपूर्वकंगा कलिसी दुश्शलवातो सन्मानिंची सत्करिंची टीटीडी चेयरमैन चदलवाड कृष्णमूर्ति మాట్లాడుతూ తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రాలలో సందర్శనకు విచ్చేసే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రైల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు। నూతన రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిని బాలాజీ డివిజన్ గా రూపొందించాలని సూచించారు। దీనికి సంబంధించిన వినతి పత్రం సమర్పించారు। కార్యక్రమంలో సంఘ నాయకులు కేబీకే రాజు రమణారావు ప్రసాద్ వేణు మాధవ్ పాల్గొన్నారు। But and even now we have put all this the arrival departure thing etc. is available on the net, on your telephone also you can see, on your internet you can see all those facilities we have added, so that you know all these inquiry things, let a person not come to the counter, we can go to the passenger and tell him that this is what is available. Still if you feel, we consider that. Because we have to be लेने के लिए सरकार ने टिकट लेने के लिए नारे लगता है, एक टिकट संख्या न लेने के लिए काउंटर में दो तीन नारे लगता है। इंक्वायरी तो बनाना है, इंक्वायरी तो बनाने के लिए फान लाने पड़ता है। फान लाने में टिकट पूरा खराब बंद होता है ना, उसके लिए इंक्वायरी तो इधर से ठीक है। कन्या कुमारी से आज मेरे तक करने की जरूरत नहीं है, डिमांड भी कंसिडर है। और एक रेलवे स्टेशन में नॉर्थ साइड में रूल लाइन टू प्लेटफॉर्म नंबर वन, प्लेटफॉर्म नंबर फाइव रोड नंबर वन, वो रोड नंबर वन पर नॉन इंटरलॉक करने के लिए 10 साल होता है। मिर्ची बन के रूट डाल के सभी मिली करके 10 साल होते हैं नॉन इंटरलॉकिंग करने के लिए, 10 साल पड़े हैं। लेकिन आउटर में वाम दौर में एपी समर्थन की 1 घंटा 2 घंटे कटे, इधर आउटर में 1/2 घंटा कटता था। దృష్టి కానీ అధికార దృష్టి కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది। జీఎం గారు భగవంతుడు ఆశీర్వాదం ఆయనకు ఉంటుంది। చాలా లాంగ్ పెండింగ్ ఈ రైల్వే స్టేషన్, పొలిటికల్ గా ఎందుకో ఈ రైల్వే స్టేషన్ అనుకున్న విధంలో ఇది వెళ్లలేదు। వస్తున్నటువంటి యాత్రికులు ఇంకా కూడా ఎక్కువ రావాలంటే వస్తువులు మాత్రం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది। సౌత్ లో స్టేషన్ ఉంది, రేణుగుంట లో స్టేషన్ ఉంది, తిరుపతిలో ఇక్కడ స్టేషన్ ఉంది, అదేవిధంగా మూడంబైలో ఒక తిరుచాలో రైల్వే స్టేషన్ పెట్టారు, అక్కడ ల్యాండ్ ఉంది। ఎందువల్ల వీళ్ళు ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ గా మంచి ప్లాట్ఫారాలు పెట్టి అవసరమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసి చూస్తున్నటువంటి యాత్రికుల్ని ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసేదానికి, సంపదను కూడా రైల్వేస్ క్రియేట్ చేసుకునేదానికి ఇది పెద్ద అనుకూలమైనటువంటి ప్రదేశంగా భావించాలని మొదటి నుంచి కూడా చెప్తున్నా। ఈ రైల్వే స్టేషన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఆ విధంగా అభివృద్ధి చేసేదానికి టీటీడీ ఇవ్వాల్సినటువంటి సహాయాన్ని గాని సహకారాన్ని గాని ల్యాండ్ మీద మా అయ్యో గారు కూడా చెప్తున్నారు। ఒక డ్రైన్ ఒకటి ఉంది, మున్సిపాలిటీ డ్రైన్ కంప్లీట్ చేస్తే ఏ స్థలం కావాలో, వాళ్ళకి ఏం ప్లాట్ఫామ్ ఎక్కువ కావాలో, ఏం చేయాలనో చేసేదానికి సిద్దంగా ఉన్నారు। ఎందుకంటే మీ ద్వారా వస్తున్నటువంటి యాత్రికుల వల్ల మాకు సంపద క్రియేట్ అవుతా ఉంది। మీ రైల్లో వచ్చినటువంటి యాత్రికుల్ని మేము దైవ సమానాలుగా భావించి దర్శనాలు చేస్తున్నాం। తప్పకుండా ఈ రైల్వే స్టేషన్ లో కానీ ఇంకొక రైల్వే స్టేషన్ నిర్మించేదానికి కానీ మీరు తప్పకుండా కృషి చేయాలా। ఈ రైల్వే స్టేషన్ అన్ని విధాలు అన్ని హంగులతో ఈ రైల్వే స్టేషన్ ఉండాలా, బాత్రూమ్స్ ఉండాలా, టాయిలెట్స్ ఉండాలా, ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటలకు వస్తారు పాపం, ఎక్కడ టాయిలెట్ కి వెళ్లాలో తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు। టౌన్ లో కూడా నేనైతే చెప్తున్నాను, మీ అందరూ కూడా అటు మున్సిపాలిటీని ఇటు తోడాని అటు టీటీడీని అందరినీ క్లబ్ చేసి బాత్రూములు కాని టాయిలెట్స్ కాని దగ్గర దగ్గరగా దట్టించి వస్తున్నటువంటి యాత్రికులకి ఇబ్బంది లేకుండా చేస్తామన్నటువంటి మాటని మీ అందరి ముందు నేను టీటీడీ బోర్డు చైర్మన్ గా మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను। అదేవిధంగా తిరుచానూర్ స్టేషన్ 400 ఎకరాలు అక్వైర్ చేశారు ఆ రోజు, నిజంగా అది జరుగుంటే ఈరోజు బెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా అయి ఉండేది। ఎందుకు జరగలేదు, కారణాలు ఏమిటో, వస్తున్నటువంటి సంపదని ఎందువల్ల ఇక్కడ చెప్పేటటువంటి లేకనా, చేసేవాళ్ళు లేకనా, భగవంతుడు రావడం దర్శనం చేసుకోవడం, మంత్రులు కాని సామంతులు కాని వచ్చిన వాళ్ళందరికీ మేము దర్శనాలు చేయడం దండాలు పెట్టడం తప్పిస్తే ఏ పని కూడా జరగలేదు। 2-3 అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు మాత్రం ఏర్పాటు చేశారు, ఇటు చిత్తూరు రోడ్డు చంద్రగిరి రోడ్డు బైపాస్
ఓవర్ బ్రిడ్జ్ కట్టాలన్నది కూడా కట్టలేదు. తిరుపతిలో ఏ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తిరుపతిని కోచ్ ఫ్యాక్టరీ ఆ రోజు పెట్టిన కోచ్ ఫ్యాక్టరీ ఎన్ని యూనిట్లకైతే పెట్టారో మనం దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేదు. బోలు రైల్వే స్టేషన్ రైల్వే అక్వైర్ చేసింది ల్యాండ్ అక్కడ కూడా రైల్వే స్టేషన్ పెట్టచ్చు. కోచ్ ఫ్యాక్టరీ కాబట్టి ఇంకెక్కడైనా కూడా దూరంలో కూడా పెట్టచ్చు. దానికి కూడా ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పోరాడి ఇప్పించేదానికి ప్రభుత్వం తరఫున కూడా నేను ఉపయోగపడతానని ఈనాడు అధికారులకు చెప్తున్నాను. అదేవిధంగా ఈ తిరుసాను స్టేషన్ గురించి కూడా ఒకసారి జీఎం గారు ఆలోచించాలా. బాలాజీ డివిజన్ అన్నారు, ఇది కలగానే మిగిలిపోయింది. నిన్నే ఇది నేను 20 ఏళ్ళు చెప్తున్నా, బాలాజీ డివిజన్ వస్తుంది 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 ఇప్పుడు గొప్పదే లేదంటున్నారు. ఏదేమైనా రాష్ట్రం చీలిపోయింది కాబట్టి కొత్త డివిజన్లు కూడా ఏర్పాటు చేయాల్సినట్టు అవసరం ఉంది కాబట్టి బాలాజీ డివిజన్ మీద తప్పకుండా బాలాజీ డివిజన్ అన్ని విధాలు అన్ని అంగులు ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తప్పకుండా కోచ్ ఫ్యాక్టరీలు అయిన కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఆ కోచ్ ఫ్యాక్టరీని ఇంప్రూవ్ చేయడం బాలాజీ డివిజన్ పెట్టాల్సిన అవసరం తిరుపతికి ఉందనేది మా అందరి కోరిక, తిరుపతి ప్రజల కోరిక, పైన దేవుడి కోరిక కూడా. పైన ఉన్నటువంటి ఎంటర్ స్వామి చెప్తున్నాడు బాలాజీ డివిజన్ పెట్టాలని. కాబట్టి ఇంకా న్యూ ట్రైన్స్ సుమారు 10 ట్రైన్లు అడిగాం మేము తిరుపతి నుంచి సిద్ది, తిరుపతి నుంచి విశాఖపట్నం గరీబ్ ఎక్స్ప్రెస్, తిరుపతి హైదరాబాద్ గరీబ్ ఎక్స్ప్రెస్, తిరుపతి విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, తిరుపతి న్యూఢిల్లీ డైలీ ఎక్స్ప్రెస్, తిరుపతి రామేశ్వరం డైలీ రిక్వైర్డ్ డైలీ ట్రైన్, న్యూ ట్రైన్ తిరుపతి చెన్నై. అంటే 8 o'clock తర్వాత ట్రైనే లేదు. ఎప్పుడైతే పొడమి నుంచి భక్తులు కిందకి తగ్గుతారో దిగుతారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. 24 అవర్స్ టోల్ గేట్ ఓపెన్ ఉంది, నైట్ 2 o'clock వరకు దర్శనం ఉంది, మళ్ళా 3కి ప్రారంభం అవుతుంది. మీరు ట్రైన్స్ నైట్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మీకు లైన్స్ కూడా ఖాళీగా ఉండే ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తే ఎప్పటికప్పుడు వచ్చినటువంటి భక్తులు వారు ప్రదేశాలకు వెళ్లిపోయేదానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా కూడా మా భక్తుల సంఖ్య పెరిగేటటువంటి తక్కువ ఛార్జీలతో రైల్వే ఛార్జీలు కూడా తక్కువ కాబట్టి మీకు కూడా సంపద వస్తుంది తప్పకుండా. అదేవిధంగా డబుల్ లైన్ కాట్పాడి మా దగ్గర ఉన్న పిఎస్ కూడా మీ రైల్వే ఎంపైర్ ఐపీఎస్ సింహపూర్ ఎక్స్ప్రెస్ గూడూరులోనే ఉంటుందట, దాన్ని తిరుపతి దాకా ఈవినింగ్ వరకు గూడూరులో ఖాళీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే సింహపురం విజయవాడ నుంచి అనుకుంటాను, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే సికింద్రాబాద్ నుంచి వచ్చే సింహపురిని డే టైం అంతా వేకెంట్ గా ఉంటుంది. గూడూరులో ఒక ట్రిప్ తిరుపతి వరకు వచ్చేటపోతే కొంత రద్దీ తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ రైల్వే స్టేషన్ అటు చంద్రగిరి గాని ఇటు రేణుగుంట గాని ఇటు కొత్తగా వచ్చే రైల్వే స్టేషన్ పద్మావతి పురానికి దగ్గర ఉండే పద్మావతి టెంపుల్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ గాని ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రైల్వే స్టేషన్ గాని ఏ విధమైనటువంటి వసతులు మీరు ఏర్పాటు చేస్తారో దానికి ఏ విధమైనటువంటి మీకు మేము టీటీడీ తరఫున ఏం చేయాలో మున్సిపాలిటీ నుంచి ఏం చేయాలో గవర్నమెంట్ ఏం చేయాలో అన్ని కూడా క్లియర్ చేయించేదానికి మేము ఎప్పుడూ సిద్దంగా ఉన్నాం. ఇది ఒక మెగా సిటీ కాబోతుందో తిరుపతి ముఖ్యమంత్రి గారు ఆలోచన వైజాగ్ తిరుపతి మెగా సిటీస్ అవుతున్నాయి. ఈ మెగా సిటీస్ చేసే విషయంలో రైల్వే పరిపూర్ణంగా ఏం చేస్తే మీకు సంపద మీకు పేరు ప్రేక్షకులకి మరి వచ్చినటువంటి యాత్రికులకి సులభతరంగా వారు ప్రయాణం చేసేందుకు వీలవుతుందో ఆ నిర్ణయాలన్నీ తీసుకోవాలా. క్యారీ వర్క్షాప్ పెట్టి 8 ఏళ్ళైందో ఆ యూనిట్ మాత్రం మారలేదు, ఇంకా 10 యూనిట్లు తగ్గించారు. అన్ని వస్తువులు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ చాలా మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, ఇక్కడ చదువుల నిలయం తిరుపతి చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పేరుకైతే పెట్టారు కానీ దానివల్ల లబ్ది పొందింది మాత్రం రాయలసీమ గాని తిరుపతి పట్టణం గాని కోచ్ ఫ్యాక్టరీ వల్ల ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పంపించి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగున్నటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు గారితో కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తాం. తప్పకుండా తిరుపతిని కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకమైన దృష్టితో చూసి ఈ అన్ని కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేయాలని మేము అటు పబ్లిక్ నుంచి ఇటు మా టీటీడీ నుంచి వచ్చేటువంటి భక్తుల తరఫు నుంచి కూడా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం.